చిరుకి పవన్ అంటే అంత అభిమానమా? తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో బ్లాక్ బస్టర్ తో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయే సినిమా మొదలైనప్పటి నుంచి ఖైదీ నెంబర్ 150 భారీ అంచనాలే పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలకు మించి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు, అలాగే బాక్సాఫీస్ నుండి భారీగా కలెక్షన్లు వస్తుండడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీలో ఉన్నారు. అప్పట్లో చిరంజీవిపై కొన్ని విమర్శలు రావడం ఆయన చరిష్మా తగ్గిపోయిందని, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పాపులారిటీ మొత్తం పోయిందని అన్నారు. కానీ ఖైదీ నెంబర్ 150 చిత్రం రిలీజ్ తర్వాత ఆ విమర్శకులకు సరియైన సమాధానం చెప్పారు. 10 సంవత్సరాల క్రితం చిరు ఎలా ఉన్నారో అదే జోష్ ఆయనలో ఉందని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక చిరంజీవి సినిమా ప్రమోషన్లో మీడియాతో మాట్లాడడం మొదలు పెడితే చాలు, వెంటనే టాపిక్ పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా వెళ్తోంది. ఇక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, అసలు పవన్ అండ్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, తాను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అంటేనే ఎక్కువ ఇష్టపడతానని అన్నారు. తాను హీరోగా ఉన్న సమయంలో ఇంట్లో ఒక 10 మంది వస్తే తాను వెళ్ళి తన రూమ్లో పుస్తకాలు చదువుతూ కూర్చునేవాడని, 10 మందితో కలిసి ఉండాలంటే కాస్త సిగ్గుగా ఫీల్ అయ్యేవాడని అన్నారు. తన కుటుంబంతో పవన్కి ఎప్పుడు విభేదాలు లేవని, ఈ మధ్య పవన్కి ఇష్టమైన కర్రీ చేసి రామ్ పర్సనల్గా వెళ్ళి ఆ కర్రీని పవన్కి ఇచ్చొచ్చాడన్నాడు. తన వదిని చేసే వంటలంటే పవన్కి ఎంతో ఇష్టమని అన్నారు. అయితే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా అన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఖైదీ నెంబర్ 150 స్పెషల్ షో వేయించుకుని చూశారనే సంగతి తెలిసిందే. ఆ షో బాగా ఎంజాయ్ చేశారని, ఆయనకు మెగాస్టార్ సినిమా చాలా బాగా నచ్చిందని నిర్మాత శరత్ మరార్ చెప్పుకొచ్చారు అని ఇండస్ట్రీ టాక్.